మన దేశం ప్రపంచానికి గురుపీఠం స్థానంలో ఉంది. ఈ దివ్యధాత్రిని వేదం ఆచార్య స్థానంలో ప్రతిపాదించింది. పావనమైన ఈ భరతఖండంలో ఆసేతు హిమాచలం ఆధ్యాత్మిక దివ్య భావనా వీచికలతో పులకిస్తోంది. అందుకు ఎందరో గురువులు, ఇంకెందరో ఆధ్యాత్మికవేత్తలు, మరెంతో మంది ధార్మికవేత్తల సందేశాలు, కార్యాచరణలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆ పరంపరలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరిట నవ్యరీతిలో ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహిస్తోన్న గురువర్యులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. మానవతా విలువల్ని పెంపొందించడం ద్వారా హింస, మానసిక ఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలన్నది శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆశయం. ఆయన సందేశాల్లో లోతైన తాత్విక దృక్కోణం వ్యక్తమవుతుంది. సరళ సుబోధకంగా ఉంటూనే ఆయన మాటల్లో సంప్రదాయ నిష్ఠ, శాస్త్రీయత తేటతెల్లంగా గోచరమవుతుంది. యోగ సూత్రాల్ని, జీవనకళను మేళవిస్తూ నిరంతరం తన శిష్యుల్ని చైతన్యయుతం చేస్తారు రవిశంకర్ గురూజీ. శాంతి సామరస్యాల కోసం, దేశాల మధ్య మైత్రి కోసం ఆయన విస్తృతంగా కృషి చేస్తుంటారు. ఆయన ఆధ్వర్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశ విదేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈ రెండు పేర్లు ఇప్పుడు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందాయి. రవిశంకర్ గురూజీకి ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా అభిమాన శిష్యులు ఉన్నారని అంచనా. 1981వ సంవత్సరంలో మొదలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా విశ్వమంతా ప్రసరిస్తూనే ఉంది. ఇంతటి మహత్తర ఆశయ సాధనకు ఎంతో నేపథ్యం ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ తమిళనాడులోని తంజావూరు జిల్లా పాపనాశంలో విశాలాక్షి వెంకటరత్నం దంపతులకు 1956 సంవత్సరం మే 13న జన్మించారు. ఆయన ఆదివారం నాడు పుట్టడంతో రవి అనే పేరును ఆదిశంకరుల్ని ఆరాధ్య గురువుగా భావించే కుటుంబం కావడంతో శంకర్ అనే నామధేయాన్ని కలగలిపి బాలుడికి రవిశంకర్గా జన్మనామాన్ని నిర్ణయించారు. ఆయన మొదటి గురువు సుధాకర్ చతుర్వేది. బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు రవిశంకర్ గురూజీ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత తన రెండవ గురువైన మహేష్ యోగితో కలిసి దేశమంతా విస్తృతంగా ప్రయాణించారు. ఉపన్యాసాలు చేయడం, వేదశాస్త్రాల పట్ల అవగాహన, భావాతీత ధ్యానం, ఆయుర్వేద వైద్య విధానాల్ని మహేష్ గురు వద్ద శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ నేర్చుకున్నారు. మానవతా విలువల్ని పెంపొందించడం ద్వారా హింస, మానసిక ఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలనేది రవిశంకర్ గురూజీ ఆశయం. వ్యక్తిత్వం, మనోవికాసాలకు ఆధ్యాత్మిక జాగృతి అతి ముఖ్యమని ఆయన చెబుతుంటారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆకాంక్షలు, ఆశయాలు ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సంఘర్షణల నివారణ, ప్రకృతి ఉత్పాతంలో ప్రజలకు బాసటగా నిలవడం, పేదరికాన్ని నిర్మూలించి వారికి ఉపాధి అవకాశాల్ని చూపడం, మహిళా స్వయం సమృద్ధి, ఖైదీలలో మానసిక పరివర్తన, అందరికీ విద్య, లింగ వివక్ష, భ్రూణహత్యలు, బాలకార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఇలాంటి బహుముఖీనమైన కార్యక్రమాలను విస్తృత ప్రాతిపదికన రవిశంకర్ గురూజీ చేపడుతున్నారు. 1981 సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను ప్రారంభించారు రవిశంకర్ గురూజీ.
విద్య మానవ సేవా రంగాలలో 154 దేశాలలో ఈ సంస్థ విశేషమైన సేవల్ని అందిస్తోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ప్రజలతో మమేకమవుతూ బహిరంగ కార్యక్రమాలను నిర్వహిస్తూ బోధనలు సత్సంగాలను జనబాహుళ్యానికి చేరువ చేస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా విస్తృతంగా రవిశంకర్ గురూజీ అందరికీ చేరువయ్యారు. భిన్న ఆచార వ్యవహారాలు మతాలు దృక్పథాలు కలిగిన సువిశాల విశ్వాన్ని ఆధ్యాత్మికంగా సమైక్యం చేసిన వ్యక్తిగా నిలిచారు. లక్షలాది మంది శిక్షకులు సేవకులతో నిర్వహించబడుతున్న సేవా సంస్థ ఇది. గతివిధి హే కరీబ్ కరీబ్ మనుష్య జీవన్ కే హర్ క్షేత్ర మే సమాజ ఆర్థిక ఉన్నతికి వ్యక్తిత్వ వికాసానికి జీవిత పరమార్థానికి ఉన్నత జీవన ప్రమాణాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉద్దేశించబడింది, కృషి చేస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి ఇత్రి సారీ సాధనా పద్ధతి హే. ఎన్నో సాధనా ప్రక్రియలున్నాయి. సత్సంగం, భజనలు, గీతాలాపన, సంగీతం, నాటకం, నృత్య కళాక్షేత్రాలు, ఇలా ఎన్నో రూపాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. సాంత్వన చేకూరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ, ధర్మగురువులందరినీ ఒకే వేదికకు తీసుకుని రావడం, వ్యాపారోద్యమకారులను కూడా భాగస్వాములను చేయడం అంత సులభ సాధ్యం కాకపోయినా సాధ్యమేనని నిరూపించింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ. జ్ఞాన ప్రకాశంతో శుద్ధ చైత్య స్వరూపులుగా మార్చడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. దైవీ సంపద, దైవీ సంపద, దైవిక గుణాలు, దైవ జ్ఞానము, వీటిని కలిగి ఉండడం, వీటితో మెలగడం, సామాజిక కార్యక్రమాలు నిర్వర్తించడం, ఇవన్నీ మానవ వికాసానికి సోపానాలుగా ఉంటాయి. ప్రతిభ బహుముఖీనమైనది. అందరినీ, అన్నింటినీ ఏకస్వరూపంగా చేయడమే సాధన. తరతరాల ప్రాచీన విజ్ఞానాన్ని రవిశంకర్ గురూజీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. నిత్య జీవితంలో సులభంగా ఆచరించగలిగే సులభమైన వ్యక్తిత్వ వికాస పద్ధతుల్ని రూపొందించారు. ఈ నియమాలు దైనందిన జీవితంలోని ఒత్తిడులను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహకరిస్తాయని రవిశంకర్ గురూజీ చెబుతారు. ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఆత్మ న్యూనత, తీవ్ర భావావేశాలు, ప్రతికూల ఆలోచనలు నిర్మూలించుకోవడానికి రవిశంకర్ గురూజీ రూపొందించిన జీవన కళా సూత్రాలు ఉపకరిస్తాయంటారు. ప్రతి ఏటా సుమారు 40 దేశాలు చుట్టి వచ్చే రవిశంకర్ గురూజీ విశ్వవ్యాప్తంగా జ్ఞాన ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రేమ, శాంతి, దయ, విశ్వాసం అనే సందేశాలను ప్రపంచానికి అందిస్తూ విశ్వ గురువుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 25వ వార్షికోత్సవాలకు 151 దేశాల నుంచి సుమారు 25 లక్షల మంది హాజరై సమైక్యత, సేవాభావనల స్ఫూర్తిని చాటి చెప్పారు. 10 ముఖ్య మతాలకు చెందిన దాదాపు 1000 మంది మత పెద్దలు, వివిధ దేశాల నుంచి 750 మంది రాజకీయ నేతలు హాజరయ్యారు. ౨౦౦౯లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రపంచ మతాల పార్లమెంట్ పేరుతో జరిగిన సమావేశంలో కీలకోపన్యాసం చేశారు రవిశంకర్ గురూజీ. విశ్వాసం, స్ఫూర్తి, నమ్మకంతో పనిచేయడం ద్వారా ప్రపంచంలోని సంక్షోభాలను నివారించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏర్పడి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2016 మార్చి 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో యమునా నదీ తీరంలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం ఓ అపురూప ఘట్టం. లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది ప్రభుత్వ నేతలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి వేలాది మంది కళాకారులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనారోగ్యం లేని దేహం, ఒత్తిడి లేని మనసు, హింస లేని సమాజం, ప్రతి వ్యక్తికి జన్మహక్కు అంటారు రవిశంకర్ గురూజీ. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు, విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. రవిశంకర్ గురూజీ రూపొందించిన సుదర్శన క్రియ ఎంతో విలక్షణమైనది. శ్వాసక్రియను అదుపులోకి తేవడం ద్వారా భౌతిక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి భావావేశాన్ని అదుపులోకి తేవచ్చు అని ఆయన చెబుతారు. ఉద్యోగులకు, విద్యార్థులకు, యువతకు, సైనికులకు, పిల్లలకు, మహిళలకు ఇలా విభాగాల వారీగా సుదర్శన క్రియలో నియమాలు ఉన్నాయి. ఈ నియమాల్ని అనుసరించి ఈ ప్రక్రియను ఆచరించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చంటారు రవిశంకర్ గురూజీ. సమస్యలకు పరిష్కారాలను మూలాల నుండి ఆరంభించి చూపడం ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రామాల స్వావలంబనకు, తద్వారా స్వయంచాలిత అభివృద్ధికి బాటలు వేసింది. ఆవాసం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఐక్యత, మానవతా విలువలు అనే 5 అంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలతో 5H అనే కార్యక్రమాన్ని శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ 1997 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామాల ఆర్థిక సాంఘిక రంగాలలో సమూల మార్పుల్ని తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలలో పేదరికాన్ని, అనారోగ్యాన్ని నిర్మూలించడం వల్ల గ్రామాల్లోని వివిధ వర్గాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు. ఫైవ్ హెచ్ కార్యక్రమాలను 70,000 గ్రామాల్లో ప్రస్తుతం జయప్రదంగా నిర్వహిస్తున్నారు. హెల్త్, హైజీన్, హోమ్స్, హార్మోనీ ఇన్ డైవర్సిటీ, హ్యూమన్ వాల్యూస్ అనేవి 5H అంశాలు. వసుధైక కుటుంబ భావనను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఆచరణాత్మకంగా నిరూపించాలని శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ పేర్కొంటారు. మత, సాంఘిక, సైద్ధాంతిక, ఆర్థిక పరమైన వైరుధ్యాలను సమాజంలో నుంచి తొలగించాలని తపన పడుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతులు అన్నీ నిజానికి మానవ జీవితపు మూలాలైన శాంతి, సహనం, సత్యం, సమష్టితత్వం, అహింసలపైన ఆధారపడి ఉన్నాయంటారు. దీనికనుగుణంగానే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మత, కుల భావనలకు అతీతంగా సమాజానికి సేవలందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు తలెత్తిన అనేక ప్రాంతాలలో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శ్రీలంక, కొలంబియా, ఇరాక్, ఐవరీకోస్ట్, కెమరూన్ వంటి దేశాల్లోనూ, మన దేశంలోని కాశ్మీర్ ప్రాంతాలలో విద్వేషాలకు లోనైన ఉభయ పక్షాలను శాంతి చర్చలకు ఒప్పించి ఒకచోటకు చేర్చడంలో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ పాత్ర ప్రశంసనీయం. ఆధ్యాత్మిక వికాసం అనేది మీతో పాటు మీ చుట్టూ ఉన్న అందరితోనూ ఆనందమయమైన అనుభూతుల్ని పాలుపంచుకోవడమే. ద్వేషం లేని సమాజాన్ని, ప్రేమ నిండిన జగత్తును ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాలి అంటారు రవిశంకర్ గురూజీ. 1981 వేద విజ్ఞాన మహావిద్యపీఠంగా పిలువబడేది ఈ సంస్థ. Another name for Art of Living movement was established here in Bangalore 40 years back. 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో నెలకొల్పిన సేవా సంస్థ ఇది. విభిన్న ఆధ్యాత్మిక మనోవిజ్ఞాన కార్యక్రమాలతో పరిడవిల్లుతోన్న సంస్థ ఇది. Activities. See, knowledge is ancient and eternal. జ్ఞానం అనేది అంతులేనిది, శాశ్వతమైనది. జ్ఞాన సముపార్జన, జ్ఞాన ప్రదర్శన, జ్ఞానాన్ని తెలుసుకునే దిశగా ఇది ఎంతో అవసరం. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ మూమెంట్ ఆవిర్భవించింది. జ్ఞానం పొందడం, జ్ఞాన మార్గాన్ని చేరుకోవడమే పరమావధి. ప్రతి అడుగు, ప్రతి చర్య దీనికే ఉద్దేశించబడుతుంది. ప్రతి వ్యక్తి తానేమిటో తెలుసుకోగలగడమే పరమోత్కృష్ట లక్ష్యం. ఆత్మజ్ఞానమే మనిషి మనుగడకు మూలం. ధ్యానంతో అది సాధ్యం. ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు సామాజిక సేవకు అది మూలం. ప్రతి వ్యక్తికి తాను గతించాక దైవదూతల నుంచి 2 ప్రశ్నలు ఎదురవుతాయని విశ్వసించాలి. అందులో మొదటిది, భౌతికంగా నువ్వు జీవించి ఉన్నప్పుడు ఎంత జ్ఞానాన్ని సంపాదించావు? 2, నువ్వెంతమందిని నీ జీవితకాలంలో ప్రేమించావు? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. సన్యాసం తీసుకోవడం అంటే ఆషామాషీ కాదు,
అది భావోద్వేగంతో ముడిపడిన ప్రక్రియ కాదు. సన్యాసం అనేది నిండైన మనసు నుంచి పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చేది, వాస్తవం నుండి పారిపోతే వచ్చేది కాదు. సన్యాసం అంటే ప్రపంచం మధ్యలో ఉంటూనే తన కేంద్రంలో తాను నిర్విచారంగా ఉండగలగడం. దేవుడు ఉన్నాడా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. నిజానికి అంతటా ఉన్నది దేవుడు మాత్రమే. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే సామర్థ్యం, సమయం, పట్టుదల కావాలి అంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. విశ్వాసం అనేది మూడు రకాలు. ఒకటి మనపై మనకు ఆత్మవిశ్వాసం, రెండవది ఇతరులపై విశ్వాసం, మూడవది దైవంపై విశ్వాసం. ఈ మూడింటిలో ఏది లోపించినా కష్టమే అంటారు రవిశంకర్ గురూజీ. జీవన కళను నేర్పి ఆనందంగా జీవించడాన్ని ప్రపంచ మానవాళికి నేర్పుతోన్న శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. మొత్తం 15కు పైగా గౌరవ డాక్టరేట్లతో దేశ విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను సత్కరించాయి. 2004 సంవత్సరం కువెంపు విశ్వవిద్యాలయం, 2007లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 2007లో మహారాణా షయాజీరావు విశ్వవిద్యాలయం, 2008లో నాగార్జున విశ్వవిద్యాలయం, 2012లో నెదర్లాండ్స్ నైన్ రోడ్స్ యూనివర్సిటీ, 2013లో పరాగ్వేలోని కౌసా యూనివర్సిటీ, 2013లో గుజరాత్ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉత్కళ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని సత్కరించాయి. ఇక అంతర్జాతీయంగా, జాతీయంగా ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు స్వీకరించారు. 2002లో అమెరికా ఫీనిక్స్ పురస్కారం, 2004లో అర్జెంటీనా విశిష్ట అతిథి పురస్కారం, 2004లో భారత శిరోమణి పురస్కారం, 2005లో మహావీర్ మహాత్మా అవార్డ్, 2006లో ఆల్బెర్టా చట్టసభల శతాబ్ది అవార్డ్, 2007లో యుఎన్ఓ మిలీనియం క్యాంపెయిన్ అవార్డ్, నార్వే, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల పౌర పురస్కారాలతో పాటు 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం అందించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అసలైన సామాజిక కార్యకర్త. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం 50 కోట్ల మందికి ప్రత్యక్షంగా వివిధ రంగాలలో సేవలు అందించారు. సంస్థ పక్షాన 8 కోట్ల 10 లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 లక్షల మంది ఖైదీలలో వారి మానసిక పరివర్తన కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. భారత్లో, అలాగే ఆఫ్రికా దేశాలలో 2,30,000 మంది గ్రామీణ యువతకు ఉపాధి నిమిత్తం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 57 లక్షల మందికి మానసిక ఆరోగ్య శిబిరాల ద్వారా కౌన్సిలింగ్ అందించి అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. పేదల కోసం 4,000 గృహాలు, 62,000 మరుగుదొడ్లు, 12,000 నీటి కొళాయిలు, 1,000 బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించారు. మొత్తంగా దాదాపు 6 లక్షల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. 22 లక్షల మంది రైతులకు సంప్రదాయ సాగు విధానాలలో శిక్షణనిచ్చారు. లైట్ ఏ హోమ్ కార్యక్రమం ద్వారా 750 గ్రామాలలో గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 982 పాఠశాలల్ని నెలకొల్పారు. 81,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఆవులు మా దేశంలో పెద్ద సంపత్తు. ఆవులను రక్షించేది మన అందరి ధర్మం. అందరూ కలిసి ఆవులు గోరక్షాదానికి పనిచేస్తే దేశము పెరుగుతుంది, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు సుధారుతుంది, కృషికలు రైతుడు మంచిగా జీవితము చేయడానికి ఆవులు అతి ఆవశ్యకం. గో సంపత్తు రక్షణ చేయడానికి మీరందరూ పరిశ్రమ చేస్తా ఉన్నాడు, మీరందరికి మన అభినందన. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ చెప్పే సందేశాలన్నీ వాస్తవిక ధోరణిని ఆవిష్కరిస్తాయి, నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా ఉంటాయి. అనిశ్చితమైన విపరిణామాలు హఠాత్తుగా ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు నైపుణ్యాల్ని పెంచుకోవడమే అసలైన తెలివి అంటారు రవిశంకర్ గురూజీ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది, సదా మార్పులకు లోనవుతూనే ఉంటుంది.
మార్పును ఆహ్వానించేవారు మాత్రమే జీవితం అందించే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలరు. సౌఖ్యం ఎక్కడుంది? నీ శరీరంలో ఉందా లేక నీ మనసులోనా? ఈ రెండింటిలోనూ ఉంది. శరీరం మనస్సు రెండు ఆహ్లాదంగా ఉన్నప్పుడే అది ఆరోగ్యమవుతుంది అన్నారు రవిశంకర్ గురూజీ. నిరాశ నిస్పృహలు మనిషిని కుంగతీస్తాయి. నువ్వు విచారంలో మునిగిపోయినప్పుడు, నిరాశలో కూరుకుపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న ఆ నిరాశ నిస్పృహల భావతీవ్రత ఆ ప్రాంతమంతా కలుషితం చేస్తుంది. ఆ ప్రదేశంలోకి ఎవరు వచ్చినా వారిని సైతం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నిరాశ నిస్పృహలు తగవు అని పేర్కొన్నారు. నాకు తెలియదు అని చెప్పిన వ్యక్తికి అంతా తెలుసు. ఎవరైతే నాకే తెలుసు అంటున్నారో వారికి అసలు ఏమీ తెలియదు. మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జీవితం మనకు నిరంతరం ఉత్కంఠ కలిగిస్తూ ఆశాజనితంగా ఉండాలి. వేటినైనా ధైర్యంగా ఎదుర్కోగల నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. లేదంటే జీవితం నిస్సారంగా స్తబ్దుగా ఉంటుంది. జీవితం నిరంతరం సాగే పరుగుపందంగా భావించాలి అంటారు రవిశంకర్ గురూజీ. ధ్యానంలో ఈ సృష్టి రహస్యాలను మీరు శోధించాల్సిన అవసరం లేదు. ధ్యానం ద్వారా మీ లోపలి రహస్యాలను లోతుగా అధ్యయనం చేయండి. అదే ఆధ్యాత్మికత. ఈ ప్రపంచం మనం చూస్తున్న దానికన్నా, మనం ఊహిస్తున్న దానికన్నా ఎంతో వింతైనది, విలువైనది. కాబట్టి ప్రపంచం పట్ల, వర్తమాన స్థితిగతుల పట్ల ఎరుకను కలిగి ఉండాలి అంటారు గురూజీ. జీవించడము ఓ కళే, అదే జీవన కళ, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సందేశాన్ని అందించారు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. జీవితం దైవమిచ్చిన అపురూప వరం. దానిని సర్వదా సద్వినియోగం చేసుకోవాలి. జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి. జీవితంలో అనుక్షణం జీవించాలి. ఈ జీవితంలో హాయిగా జీవించి జన్మ దక్కినందుకు పరిపూర్ణత సాధించాలి. ఇలా వర్తమాన తరానికి ఉపకరించే ఎన్నో దివ్య సందేశాలను, సామాజిక స్ఫూర్తి రగిలించే సేవా కార్యక్రమాలను అభ్యుదయకారకంగా నిర్వహిస్తూ నిత్య చైతన్యశీలిగా పురోగమిస్తున్నారు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.